बाबू बाबू ले मा बंद कर दी नोट सर बंद कर बाबू 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 केम चाली नानगर बाबू बाबू नानगर बाबू बाबू नानगर बाबू बाबू केम चाली नानगर बाबू 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 अति मुख्यमंत्री साक्षि ने प्रासीक्यूशन वो कावाल स्मरी आ साक्षि श्रीमति पंगजंगार डिफेंस तरफ प्रवेश నీ పేరు పంకజం కదా అవును బాల బ్రహ్మానంద స్వామి హత్య గురించి మీకు తెలుసా తెలుసు మీకు తెలిసినంత కోర్టు వారికి వివరంగా చెప్పండి హత్య జరిగిన నాటి రాత్రి స్వామి వారు నా ఇంటికి వచ్చారు తర్వాత ఆయన నా దగ్గర నుంచి వెళ్ళిన కొద్దిసేపటికి ఒక గావు కేక వినిపించింది బాల్కనీలోకి వచ్చి చూశాను మొహాల మీద ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు పరిగెత్తి పారిపోవడం కనిపించింది కింద నెత్తురు మడుగులో పడి ఉన్న స్వామి వారి శవం కనిపించింది తర్వాత అదే సమయానికి ఆ వీధి మరోవైపు నుంచి మల్లన్న వచ్చి శవానికి తగిలి తోలటం చూశారు అమాయకుడైన మల్లన్న మీదకి హత్యా నేరం వస్తుందని పారిపోమని హెచ్చరించే సమయానికి పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు అయితే మల్లన్న ఈ హత్య చేయలేదని పోలీసులకు ఎందుకు చెప్పలేదు చెప్పాను కానీ నా ఫిర్యాదుకు తోడుగా మరో సాక్ష్యం లేదన్న ఏమీ చేయలేమన్నారు సర్వాలివరాను మీ పేరు పంకజం అన్నారు కానీ మిమ్మల్ని సుజాత అని కూడా పిలుస్తారు అనుకుంటాను ఎవరికి ఏ పేరు ఇష్టమైతే ఆ పేరుతో పిలుస్తారు నేను పలుకుతా అంటే మీకు పేరంటూ ఒకటి లేదా 10 మంది పిలిచేదే పేరు అవును ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తిని చూశానన్నారే వారు ఎవరై ఉండొచ్చు ఎవరైనా కావచ్చు అయితే వాళ్ళలో ఒకడు మల్లన్న ఎందుకు కాకూడదు కాదు వాళ్ళు పారిపోతుండగా మరోవైపు నుంచి మల్లన్న రావడం నేను చూశాను ఆ పంకజం గారు హత్య జరిగిన నాటి రాత్రి స్వామివారు మీ ఇంటికి వచ్చారన్నారు ఎందుకు వచ్చారు అర్థం లేని ప్రశ్న అర్ధరాత్రిలో ఏ మగవాడైన మా ఇళ్ళకి ఎందుకు వస్తాడు అంటే స్వామివారు కూడా సామాన్య మానవుడేనా ఎంతటి అసామాన్యులైనా మా ఇళ్ళకి వచ్చేసరికి అతి సామాన్యులు అవుతారు అబద్ధం స్వామివారు దైవంశ సంపుతుడు అని ప్రపంచాన్ని ప్రజల్ని నమ్మించగలిగారు గనుకనే స్వామివారయ్యారు స్వామివారిని అపహాస్యం చేస్తున్నావు ఆయనంటే నీకేమన్నా పగ పగ అంటే కక్ష ద్వేషం నన్ను ఇలాంటి బ్రతుకు బ్రతకమని శాసించిన సమాజం మీదే నాకు ద్వేషం లేదు वरकट्नं पेरुतो कन्यासुल्कं पेरुतो कूतुल्लने अम्मुकुंटारु मन दग्गर उन्नदान्नि कोनेवाडु उन्नप्पुडे अम्मटं जरुगुतुंदि अंदुलो तप्पे उंदि पंकजं गारु एंत समर्थिंचुकुन्ना मीरु ब्रतिके ब्रतुकु तप्पुडु ब्रतिके अवुना नादे तप्पुडु ब्रतिकैते ई समाजमे तप्पुडु अवुतुंदि आस्तुल कोसं पीकलु तीसुकुने अन्नदम्मुलु नागरिकत मुसुगुलो पराई मगाळ्ळतो तिरिगे भार्यलु पदवुल कोसं पार्टीलु मार्चे पेद्दलु श्रमजीवुल नोटि दग्गर कूडु तन्नुकुपोये अधिकारुलु आ अधिकारुल बूट्लो नाके अवकाशवादुलु దేశం పేరుతో దేశాన్నే దోచుకునే దేశభక్తులు భక్తి పేరుతో ప్రజల్ని మోసం చేసే దొంగ వ్యక్తులు వీళ్ళందరిది తప్పుడు బ్రతుకు కానప్పుడు నాది మాత్రం ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది చూడమ్మా నువ్వు ఏం చదువుకున్నావ్ 30 ఏళ్ల జీవితాన్ని నా చుట్టూ తిరుగుతున్న ప్రపంచాన్ని చదివాను ఈ మల్లన నీకేమవుతాడు అన్నే అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టారా మీరు ఓ వారిని ఓకే అబ్బా అమ్మకు పుట్టేనా అన్నశలలో నువ్వు చదువుకున్న పుస్తకాల్లో ఎక్కడ ఏరే అన్నశలల సంబంధాలు లేవా ఐలాండ్ ఇంతకీ ఎవరు పుట్టారు సాటి మనిషిని మనిషిగా చూడలేని బుద్ధి సంఘానికి పుట్టిన బిడ్డలు ఏ సానుభూతికి నోచుకొని కర్మకు పుట్టిన పిల్లలు
అందుకే మేము అన్నా చెల్లెలు నువ్వు అతని కోసం ఏమైనా చేస్తావా అవసరమైతే నా ప్రాణాలనే ఇస్తాను ప్రాణాలు ఇవ్వడం కష్టం అబద్ధాలు ఆడడం తేలిక అందుకే నువ్వు పచ్చ అబద్ధం ఆడుతున్నావు లేదు లేదు నా మాట నమ్మండి మల్లయ్య నిర్దోషి 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 యువర్ ఆనర్ ఈ కేసుకు చాలా అవసరమైనది అతి ముఖ్యమైనది అంటూ ఒక అమూల్యమైన సాక్షిని ప్రవేశపెట్టారు మై ఫ్రెండ్ ది ల్యాండ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆ సాక్షి శ్రీమతి అనాలో కుమారి అనాలో తెలియని పంకజం అమ్మకం అనేది ఆదిగా వస్తున్నదే కనుక అందులో తప్పు లేదంటూ తన శీలాన్ని నడివీధిలో అమ్ముకునే ఒక పతిత అలాంటి పంకజ వల్లిన ఒక కట్టుకథను ఆధారంగా తీసుకుని ఈ హత్యా నేరాన్ని ముద్దాయి మల్లన్న మీద నుంచి తప్పించాలని డిఫెన్స్ కౌన్సిల్ ఎలా ఊహించారో నాకు అర్థం కావటం లేదు కల్మషం లేని కళ్ళతో చూసిన దానికే విలువ స్వచ్ఛమైన మనసుతో చెప్పిందే నిజం ఈ రెండు గుణాలు లేని వ్యక్తి తప్పులో పుట్టి తప్పులో పెరిగి జీవితమంతా తప్పుదారినే నడిచే వ్యక్తి ఎంతటి అబద్ధాన్నైనా చెప్పగలదు ఎలాంటి నిజాన్నైనా కప్ప పెట్టగలదు కనుక యువర్ ఆనర్ సంఘంలో ఏ స్థానం లేని ఒక పతిత ఇచ్చిన సాక్ష్యానికి పవిత్రమైన ఈ న్యాయస్థానం ఎలాంటి విలువ ఇవ్వనక్కలేదని మనవి చేస్తున్నాను యువర్ ఆనర్ ఈ న్యాయస్థానం పవిత్రమైనదైతే న్యాయ దేవత ఇక్కడికి పంపిన ప్రతి మనిషిని మనిషిగా చూడాలే కానీ రంగు టద్దాలతో పక్షపాతంతో పరిశీలించకూడదు నల్లగా ఉంది కదా అని కోకిల స్వరాన్ని అసహించుకోలేని మనం తెల్లగా ఉంది కదా అని సున్నాన్ని అన్నం అనుకోలేని మనం ఇప్పుడు మాత్రం ఆ విశిష్ట జ్ఞానాన్ని కోల్పోయి కేవలం ఒక వ్యక్తి వృత్తిని బట్టి ఆమె మాటలకు విలువ కట్టడం చాలా దురదృష్టం మిస్టర్ ప్రాసిక్యూటర్ బురదలో తిరిగి బురదలో పొల్లినంత మాత్రాన గేదె పదుగులోంచి వచ్చే పాలు పాలు కావంటారు నిజం కూడా అలాంటిదే పాలలాగే స్వచ్ఛమైనది ఏ నోటి నుంచి వచ్చినా నిజం నిజం అవుతుంది దేర్ఫోర్ యువర్ ఆనర్ సాక్షి పంకజ్ చెప్పిన మాటలు సానుభూతితో సహృదయంతో సహేతుకంగా పరిశీలించవలసినదిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను ఎస్ రావుడు త్వరగా కానివ్వాలి బస్తాలన్నీ బళ్ళకెక్కించాలి రా ఇంకా ఎంతసేపు నా పొలంలో పండిన ధాన్యాన్ని ముట్టుకోవడానికి మీకు ఎవరిచ్చారు అధికారం ఎవరా ప్రభుత్వం వారు ఇదిగో కోర్టు వారు అమ్మిన పోలీసు వారి కానిస్టేబుల్ అవసరమైతే అడిగి తెలుసుకో అమ్మగారు అమ్మగారు వీళ్ళంతా మన ఇంటి తాళా ఇంటి సీలేశారండి సీలు కూడా వేశారు ఏమిటి అన్యాయం అన్యాయం అంటే మా అన్యాయం తప్పయా ఇదిగో నీ అమ్మమ్మ అమ్మ దేవదాసీలుగా ఉన్నప్పుడు దేవాలయంలో ముప్పద్దులా రుచ్యం చేసేవాళ్ళు కనుక ఈ పొలం ఆ ఇల్లు దేవస్థానం వారు ధర్మంగా ఇచ్చారు ఇప్పుడు నువ్వు కొంపలకి కుప్పిగంతలేస్తున్నావు కుప్పిగంతలు అందుకని ఊళ్ళు లాక్కుంటున్నారు పద మన ఇంటికి వెళ్దాం రావు వదిన మీరు కొంపకి సీలేస్తే దాని కొంప తీసుకుపోతుంది మరి దాని కొంపని పడుకో నేను మళ్ళీ వస్తాను అమ్మా ఏం బాబు కూలి చేసిన వాళ్ళని ఉరికిస్తారా అవును బాబు అయితే మా నాన్నగారిని ఉరికిస్తారా బాబు ఏమిటా ఏమిటా మాటలు అవును నాన్నగారేగా వాళ్ళ వారిని కూలి చేసింది బాబు కాదు బాబు నాన్నగారు కాదు మల్లన్న అబద్ధం మల్లన్న కాదు నాన్నగారు రాముడు కలిసి స్వామివారిని భూమి చేశారు నిజమేనమ్మా నేను కల్లారా చూశాను అవేళ బజిల్ నుంచి నిద్ర వస్తుందని వచ్చేసానా దారిలో జ్వరం వచ్చింది నాకు భయంగా ఉందమ్మా భయం లేదు భయం లేదు పడుకో పడుకునే మీరు రాముడు కలిసి చేసిన ఘోరాన్ని మన బాబు కళ్ళారా చూసాడు వాడు చూచాడా ఎలా చూచాడు ఎందుకు చూచాడు ఎప్పుడు చూచాడు తోడుచుకుంటాడు
తొందర పడకండి వాడికి నిన్న అచ్చ చెప్పాను వాడు నిద్రపోతున్నాడు అవును వాడు ఒక్కడే చూచాడు అంటే వాడు చెప్పింది నిజం అన్నమాట నువ్వు ఒకటి అసలే నా గుండె దడలు ఆడుతుంటే నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు ఇంకెవరినో చూసారా ఇంకెవరు చూడాలి పరమాత్ముడి లాంటి పసివాడు చూశారు అది చాలదు ఏసాడులే ఇదిగో నిజం నిజం అని కనుక వాగాడా నోరు కుట్టేస్తానని చెప్పు చెప్తాను చెప్తానండి చెప్పకే చేస్తాను నా పసుపు కుంకుమ నిలబెట్టుకోవాలిగా ఏం బాబు నిద్రపోలేదా నిద్రపట్టడం లేదమ్మా నువ్వెందుకు మైకుండా నేనా నాకు నిద్ర పట్టలేదు బాబు ఏ రేపు వచ్చి నాన్నగారిని పోలీసులు పట్టుకెళ్తారనా బాబు లేదు బాబు లేదు పట్టుకోలేదు మరి ఫోన్ ఇచ్చేస్తే జైల్లో పెట్టారుగా తెలిస్తే కదా బాబు ఎవరికి తెలుసు నాకు తెలుసు నేను చూశానుగా చూడు బాబు నువ్వు చూసిన సంగతి ఎవ్వరికి చెప్పకుండా ఉంటే నాన్నగారు మన దగ్గరే ఉంటారు మరి నిజం చెప్పాలి కదమ్మా కానీ బాబు ఇప్పుడు నువ్వు నిజం చెప్పితే నాన్నగారు మనకి దగ్గర నాన్నగారు లేకుండా మనం ఎలా బ్రతుకుతాం చెప్పు ఎన్ని కష్టాలు వచ్చినా అర్చిందుడు నిజమే చెప్పన్నావుగా అన్నానురా అంటాడు కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పితే ఈ ఇంట్లోనూ నా కంట్లోనూ చీకటే మిగులుతుందిరా అందుకని అబద్ధం చెప్పమంటావా అబద్ధము చెప్పొద్దు మరి ఏది చెప్పకుండా అలాగమ్మా చెప్పడం అనేది ఎప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఇప్పుడు నిన్నెవరు అడిగారు నిజాన్ని దాచిపెట్టడం కూడా తప్ప అన్నావు కదమ్మా అన్నారురా బాబు ఇప్పుడు అవన్నీ మర్చిపోనన్నా నిద్రపో నిద్రపోరా భగవంతుడా ఏమిటి సమస్య